Hi friends, ఇవాల్టి వీడియోలో మనం ఫోన్ పే అకౌంట్ ని పర్మనెంట్ గా డిలీట్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని కోసం మీరు ఫోన్ పే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు డిలీట్ చేయడానికి ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ కింద చూడండి మై మెనూ ఆప్షన్ చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత పైకి ఇలా స్వైప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పేమెంట్స్ అనే దగ్గర ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్స్ అనే అంశం చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు మన ఫోన్పే అకౌంట్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ చేసి ఉంటామో అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. వీటన్నింటిని కూడా అన్లింక్ చేయవలసి ఉంటుంది. దానికోసం మీరు ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది సరే, దీనిపైన ఎలా ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అని ఈ విధంగా మనకు ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్ అనేది అన్లింక్ అనేది అయిపోతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా అదేవిధంగా అన్లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి డెబిట్ కార్డ్స్ అని ఉంచుసారా, మళ్ళీ దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్లయితే మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు మన ఫోన్పే అకౌంట్కి ఎన్ని ఏటీఎం కార్డ్స్ అయితే యాడ్ చేసి ఉంటాం అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. వీటిని కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం చూడండి ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తుంది సరే, దీనిపైన ఎలా ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ రిమూవ్ ఆప్షన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మనం సెలెక్ట్ చేసుకున్న కార్డ్ అనేది రిమూవ్ అనేది అయిపోతుంది. ఈ విధంగా మన అకౌంట్కి ఎన్ని ఏటీఎం కార్డ్స్ అయితే యాడ్ అయ్యి ఉంటాయి అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రెడిట్ కార్డ్స్ అని చూసారా, మళ్ళీ దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ కూడా ఏమైనా యాడ్ అయ్యి ఉన్నట్లయితే వాటిని కూడా రిమూవ్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫోన్పే వాలెట్ అని చూసారా, మళ్ళీ దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి నాకు జీరో బ్యాలెన్స్ అని చూపిస్తుంది. మీకు ఇక్కడ ఏమైనా ఫోన్పే వాలెట్లో ఏమైనా అమౌంట్ ఉన్నట్లయితే వాటిని కూడా ఖాళీ చేసేయండి. ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫోన్పే అకౌంట్ అనేది డిలీట్ చేయవలసి ఉంటుంది. దానికోసం మీరు ఈ పైన చూడండి క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది సరే, దీనిపైన ఇలా ట్యాప్ చేసినట్లయితే తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మై అకౌంట్ అండ్ కేవైసీ అనేసి ఈ ఆప్షన్ అనేది ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి మై అకౌంట్ మై ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ అని చూసారా, మళ్ళీ దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత డిలీటింగ్ మై ఫోన్పే అకౌంట్ అనే ఆప్షన్ చూసారా, మళ్ళీ దీనిపైన ట్యాప్ చేయాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఐ హ్యావ్ అనదర్ ఫోన్పే అకౌంట్ అనే ఆప్షన్ చూసారా, మళ్ళీ దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్టయితే మనకి కొన్ని ఇక్కడ మనం అకౌంట్ డిలీట్ చేయడానికి ముందుగా మనం ఏం చేయాలో అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఉంది. మీకు ఇది అర్థం కాకపోతే దీన్ని మన తెలుగులో కూడా మార్చుకొని చదువుకోవచ్చు. దానికోసం ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అనే ఆప్షన్ చూసారా, ఇక్కడ మన లాంగ్వేజ్ అనేది తెలుగు సెట్ చేసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా మనకి అంత అన్నీ కూడా తెలుగులోకి మారిపోతుంది. లాంగ్వేజ్ అనేది కూడా చూడండి ఇదంతా కూడా మనకి ఈ విధంగా తెలుగులోకి రావడం జరుగుతుంది. మీరు ఇది క్లియర్గా చదువుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇందులో ఏమంటుంది, ఇందులో ఏముంటుందంటే మన బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అన్నీ కూడా రిమూవ్ చేయమని ఉంటుంది. అది కూడా మళ్ళీ ఫోన్పే వాలెట్లో బ్యాలెన్స్ కూడా జీరో చేసుకోమని ఉంటుంది. అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. మీరు చదువుకుంటే మీకే అర్థమవుతుంది. మనం ఆల్రెడీ చేసేసాం కాబట్టి అవన్నీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫోన్పే ఖాతాను డీయాక్టివేట్ చేయండి అని ఉంచుసారా, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే కన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ స్క్రీన్లో మీకు మీ ఫోన్పే వాలెట్ జీరో బ్యాలెన్స్ చేశారా, తర్వాత గోల్డ్ బ్యాలెన్స్ జీరో చేశారా అన్నీ కూడా మీకు అడుగుతుంది. అక్కడ మీకు రెండు ఆప్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో మీకు ఎస్ ఐ హ్యావ్ జీరో బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్స్, కార్డ్స్ అన్నీ కూడా రిమూవ్ చేశారని అడుగుతుంది. తర్వాత అక్కడ రెండు ఆప్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు ఎస్ ఇట్ ఈజ్ రిమూవ్డ్ అనేసి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫోన్పే అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అనేది అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.